టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. సినీ స్టార్స్ డ్రగ్స్ కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నోటీసులు పంపినట్లు తెలిసింది. డ్రగ్స్ కొనుగోలులో మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చునని ఈడీ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ నోటీసులు అందాయి. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగే విచారణకు హాజరు కావాలని పలువురు తారలకు ఈడీ నోటీసులు పంపింది. రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, రాణా, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, తనీష్లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని రవితేజ తెలిపినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు ఈ తారలందరిపై అకుల్ సబర్వాల్ పర్యవేక్షణలో విచారణ జరిగింది. డ్రగ్స్ సరఫరాదారు అలెక్స్ కెల్విన్ వంటి వారిని అరెస్టు చేసిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులో విదేశీ హస్తం ఉందనేలా కొన్నాళ్ల పాటు ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఈ కేసును మళ్లీ ఈడీ తిరగేసింది. మరోసారి తారలందరినీ ఈ కేసు విషయంలో విచారణ చేయనున్నారు. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో నిందితులైన కన్నడ కథానాయకులు సంజన, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. మొదట రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా నిర్ధారణ కాకపోవడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో నాయకులిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఈ తారలిద్దరికీ మరోసారి సమన్లు అందనున్నట్లుగా తెలుస్తోంది.